श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः लक्ष्मीनाथ समारंभां नोदयाम नमच्छमाम अस्मदाचार्य पर्यन्तां वंदे परंपरां यो निच्यमच्युत पदां भुजयुग्म रुक्म व्यामोहतस्तजितराणि तृणायमेने अस्मद्गुरोर् भगवतोऽस्य दयैक सिन्धोः रामानुजस्य चरणौ శరణం ప్రపజ్జే. రాముడు రక్షకుండు రఘురాము నినమ్మిన బంటు నేను, నాకేమి భయము చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో ఈ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర పలు మారుతిని శరియ తిరువడి వలుతు. ఓ మనసా, ఆళ్వారాచార్యుల దివ్య కథలను మననం చేసుకుంటూ కాలాన్ని ఎలా గడుపుతూ ఉన్నాం. యామనాచార్యుల వారు పరమపదానికి వేం చేశారు, వారితో ఒక్క అర ఘడియ కూడా మాట్లాడలేకపోయానే అని బాధపడ్డారు రామానుజుల వారు. దైవం నన్నెలా చేశాడు అని ఆయన దర్శించకుండానే తిరిగి వచ్చేశారు. కాంచీపూర్ణుల వారికి చెప్పారు, వారు కూడా దుఃఖించారు. ఆయన లీలలకి మనని వశం చేశాడయ్యా అని బాధపడ్డారు. ఇంటి దగ్గరకు వచ్చి బాధపడ్డాడు. తల్లి కూడా ఓదార్చింది. తిరుక్కచ్చినంబి గారి దగ్గరకే వెళ్ళమన్నది ఆమె. వారి దగ్గరే ఉంటూ ఇరువురు కూడా యామున మునుల యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ, వారు చెబుతూ ఉంటే వీరు వింటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దైవలీలలు అంటే మరి దైవం ఏమన్నా ప్రత్యేకించి కల్పించుకుంటాడా అంటే ఎక్కడ అట్లా ఏమీ కల్పించుకున్నట్టు మనకెక్కడ ఏ దాఖలాలు లేవు. చూస్తూ ఉంటాడు, మనం చెప్పుకుంటూ ఉంటాం అంతే. దైవం ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పుకోవటమే తప్ప ఎక్కడా కూడా అలా దైవము వచ్చి కలగజేసుకున్నట్లుగా ఏదేదో మహాపురుషుల జీవిత చరిత్రలలో చెప్పుకుంటాము. అదేమిటనేది అసలు ఆ దైవలీల ఎవరికి తెలుసు? విధిరహో బలవానితి మే మతి అన్నవారు ఉన్నారు. ఇది అంటే ఈ మనము అనుకునేటటువంటి ఏదో ఒక దేవుడు అనేదే కాక విధి అనేటటువంటిది ఒక కర్మసూత్రము అనేది కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. గజభుజగ విహంగమ బంధనం రవి దివాకరయోర్ గ్రహపీడనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతి అన్నారు ఆయన. గజం, ఏనుగు, పాము అవి ఎటువంటివి జంతువులవి? పాము బుసలు కొడుతూ ఉంటుంది, దగ్గరకు చేరలేము. ఏనుగా పెద్ద జంతువుది, మహాబలము కలిగినటువంటి జంతువు అయినప్పటికీ కూడా ఈ రెండింటిని బంధించి ఎన్నో విధములుగా వాటికి శిక్షలు వేసి ఆడిస్తూ ఉన్నాడు మానవుడు. పామును బుట్టలో పెట్టి ఆడిస్తాడు, ఏనుగుని అంకుశంతో పడుస్తూ నడిపిస్తాడు. శఠగోపం పెట్టమని అంటే పెడుతూ ఉంటుంది, నమస్కారం చేస్తూ ఉంటుంది. అంత పెద్ద జంతువు ఇలా బంధింపబడి ఉండటం ఏమిటి? అలాగే రవి దివాకరయోర్ గ్రహపీడనం, సూర్యుడు భాసమానుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఆయన చంద్రుడు ఆహ్లాదకరమైనటువంటి కాంతిని ఇస్తూ ఉంటాడు, మరి వారికి ఏమిటా గ్రహముల బాధ? అలా ఆక్రమించేస్తూ ఉంటాయి గ్రహాలు వచ్చి 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఏమిటిది అని అంటే దైవం బలవంతుడు, మతిమతాంచ విలోక్య దరిద్రతాం, పండితులు ఉంటే ఆ పండితులకి దరిద్రాన్ని పెడుతూ ఉంటాడట. పూర్వకాలంలో అంతా అలాగే ఉండేవారు. ఇప్పుడు కూడా పండితులు అని అంటే జ్ఞానులకు ఎక్కడ కూడా ఈ ధనము అనేటటువంటిది వారు ఆశించరు, దాన్ని అసలు కోరరు, వారి దగ్గర ఉండదు కూడా.
జ్ఞానులు కావాలి. సామాన్యులు అయితే వాటిదేమున్నదండి, లోకానికి ఇప్పుడు చాలా గొప్పగా కూడా ఆ మహాపురుషులు ధన సంపాదన పో ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. కిందటి సంవత్సరం ఇది వికారినామ సంవత్సరం అని ఎన్నో వికారాలు కలుగుతూ ఉంటాయని ఒక మహాశయుడు పునర్వసు నుండి పునర్వసు వరకు రామాయణ పారాయణ చేయిస్తాను అని చెప్పారు భాగ్యనగరమైన హైదరాబాదులో. అయితే దానికి ఉభయదాతలు కావాలి, ధనం కట్టాలి అన్నారు. ఎలాగూ అని అంటే ఒక పునర్వసు పారాయణకి 24,000 రూపాయలట, రామాయణానికి 24,000 శ్లోకాలు ఉన్నవి అని. 24,000 రూపాయలు కడితే ఉభయదారుడిగా అతని గోత్రనామాలు చదువుతాం. అలా ప్రతి నెల 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు కదా వికారనామ సంవత్సరం మొత్తం చేస్తాము, అలా 12 నెలలు కట్టాలి అనుకునే వారికి ఒక 2 నెలలు బోనస్ ఇస్తాడట ఆయన. చూడండి ఆ వ్యాపారము మరి ఎలాంటి వ్యాపారమో ఏంటో. బోనస్ ఇచ్చి 10 నెలలకే 2,40,000 కట్టించుకుంటారట ఒకసారి కడితే. ఇంకా మధ్య మధ్యలో చాలా ఉన్నాయి. ఆ రామచంద్రస్వామి అవతరించిన రోజు పాయసం అట, అవతరించినప్పుడు యజ్ఞానికో పుత్రకామేష్టికో ఈ పాయసం చేయటానికి 5,000. ఎంతమందో ఇస్తుంటారు, ఇక్కడ లక్షలు కోట్లు. ఈ ధనమంతా ఏం చేస్తారండి అంటే ఆశ ఏం చేస్తారనే దానికి ఏమీ లేదు. అలా ఒక సంపాదన కోసమే ప్రాకులాడేటటువంటి మహాపురుషులు ఉన్నారు. మరి ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. ఇక రాబోయే కాలంలో పుష్పక విమాన రామాయణ పారాయణట మరొక మహాత్ములు చేయిస్తూ ఉన్నారు. పుష్పక విమానానికి 2 రెక్కలు ఉంటాయట, ఒక రెక్కకి 54 మంది పండితులట, ఒక రెక్కకి 54 మంది పండితులట, 108 మంది పండితులు. ఈ 108 మంది పండితులతో పారాయణ చేసేటప్పుడు ఉభయదారులు ఎలాగండి అంటే 108,000 కట్టాలట. ఆ 108,000 కడితే వారికి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారి పంచలోహ విగ్రహాలు ఇస్తారట. లేదండి 24,000 శ్లోకాలకి 1,000 రూపాయల చొప్పున 24,000 కడితే పాదుకలు ఇస్తారట. మరి ఇదేమిటండి విచిత్రమని నేను ఒక మహాపురుషుడితో అంటే ఇంకా జరగలేదండి, సెప్టెంబర్లో జరుగుతుందట ఇది అయోధ్యలో ఒక ఆయనతో అంటే ఆయన అన్నాడు అయ్యో మీరు ఇలా అంటున్నారా, అసలు ఇది ఆయన కాకినాడలో స్టేజీ మీద ప్రకటించారండి, దిగొచ్చేటప్పటికే 108 మంది పేర్లు రాసి ఇచ్చేశారట మేము 108,000 ఇస్తామని. మరి ఎంత ధనం సంపాదించి ఉన్నారో వీళ్ళు, అంత ధనాన్ని సంపాదించి అలా ఇస్తున్నారు, అలా వారు గ్రహిస్తున్నారు. ఎవరూ అనుకోవాల్సింది ఏం లేదు, దీంట్లో బాధపడాల్సింది లేదు. కానీ ఇవన్నీ కూడా ఇలా ఒకచోట గొట్టేసి ఒక పర్వతాల్లాగా తయారు చేసి ఈ మొత్తం అనుభవించేది లేదు ఏం లేదు, ఎక్కడో విడిచిపెట్టిపోతుంటారు, ఎవరికో చేరిపోతూ ఉంటుంది. కానీ అందరూ జ్ఞానులైనటువంటి వారు ఎన్నో బాధలు పడేవారు ఉన్నారు, దీనులైనటువంటి వారు ఎందరో ఎన్నో బాధలు పడేవారు ఉన్నారు. మరి ఏదైనా ఇది ఒక సిద్ధాంతం కోసం ఏమైనా ఖర్చు పెడతారా అంటే ఏమీ కాదు. వారికి అటువంటి అవకాశం వచ్చింది, పెద్దలు ఇచ్చారు, వారు అనుభవిస్తున్నారు. మరి ఇక ఈ ధర్మం కోసం పాటుపడాలి అని అంటే ఈ హిందూ ధర్మం అనండి, భారతీయ ధర్మం అనండి, దీన్ని రక్షించుకోవాలని ఎంతోమంది బాధలు పడేవాళ్ళు ఉన్నారు, దేశాభిమానంతో ఉన్నారు. ఎందరో క్రైస్తవులు మహమ్మదీయులు ఇబ్బందులు పెడుతూ ఉంటే వారిని ఎదుర్కోవటానికి శివశక్తి ఛానల్ ఒకటి, హిందూ ధర్మం ఛానల్ అని ఒకటి, ఇంకా ఇలా ఎందరున్నారో ఎన్ని ఉన్నవో నానా బాధలు పడుతున్నారు వాళ్ళేమో. ఇది మన ధర్మం మీద మన కథలను వక్రీకరించి దుమ్మెత్తిపోసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవటానికి వీళ్ళు నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇక ఇటువంటి మహాపురుషుల ఇట్లాంటి వాటిని ఆసరాగా తీసుకుని ఈ ధర్మం ఇలా పెంచిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అయోధ్య కూడా ఎంతమంది మహాపురుషులు ఎన్ని దెబ్బలు తినొచ్చారు. రామజన్మభూమిని మనకే వాళ్ళు అప్పచెప్పటానికి ప్రభుత్వం దీనికి ఒప్పుకోవటానికి ఎందరో ప్రాణాలు కూడా విడిచారు. మరి అటువంటి త్యాగ పురుషులకో ఏమీ ఉండదు. మతిమతాంచ ఇలోక్య దరిద్రతం, ఆ త్యాగాలు చేసేవారికి ఆ బుద్ధులు ఉన్నటువంటి వారికి ఏమీ ఉండదు. ఇలాంటి వారు ఈ అవకాశాలని పురస్కరించుకొని శవం మీద పేలాలు ఏరుకునే వాళ్ళలాగా ఈ రకంగా తయారైపోతుంది లోకమంతా కలికాలం. మరి దైవమా అంటే ఇక్కడున్నాడా, ఏ దైవం వచ్చి ఇక్కడ ఇలా చేస్తూ ఉన్నాడండి, ఏ దైవమూ లేదు, మానవుల యొక్క బుద్ధులు తప్ప. అలా జరిగిపోతూ ఉంది కాలమంతా, ఏమిటో విచిత్రం. ఆనాడు కూడా ఏనాడైనా ఆలోచిస్తే
మరి అప్పుడు కూడా విచిత్రము, మనం ఎవరిని కూడా ఏ విధంగానూ అనటానికి వీల్లేదు. ఒక రకంగా చూస్తే మరి ఆ భగవద్ రామానుజుల వారు తన తండ్రి గారు పరమపదించినప్పుడు బంధువులందరూ వచ్చి ఉంటారు కదా, తిరుమల నంబి గారు కూడా వచ్చారు కదా, వచ్చి ఉంటారే కదా. మరి ఆ సమయంలోనైనా వీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నప్పుడు యామునాచార్యులు వారు ఉన్నారు ఇలా అని ఎవరు కూడా అనలేదు. ఆ తర్వాత కాంచీపురం వచ్చారు, 8 సంవత్సరాలు ఉన్నారట ఇక్కడ యాదవ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసిస్తూ. ఎప్పుడు కూడా మరి వారి విషయం అసలు ప్రస్తావనకే రాలేదు. మరి తల్లిగారు చెప్పలేదు, పని తిరుక్కచ్చినంబి గారు చెప్పలేదు. మరి ఏమిటో ఇది, ఎవరు చెప్పగలరు? యాదవ ప్రకాశుల దగ్గర చదువుతూ ఉన్నాడు, చదువుతూ ఉంటే ఏమవుతుందో, ఏమవుతుంది చదువుతూ ఉంటే? ఏమీ కాదు కదా. ఒకసారి వింధ్యారణ్యానికి తీసుకుపోయాడు, మరి అప్పుడైనా సరే మళ్ళీ వచ్చారా? అయినా వచ్చినప్పుడైనా ఎందుకయ్యా ఇలా ఉన్నారు, ఆ యామున మునులు ఇలా ఉన్నారు అని ఒక్క మాట కూడా కాంచీపూర్ణులు వారు అనలేదు, తల్లిగారు అనలేదు. మరి ఈయనకి తెలియకపోవచ్చు, ఏమి చెప్పగలం? ఇది దైవం అంటే ఆ మనస్సులలో వారికి ఆలోచనలు రాలేదు, ఆ ఇద్దరూ కలిసేటటువంటి యోగం లేదు. ఎవరెన్ని చెప్పుకున్నా ఆ కలిసే యోగం లేదు, దానికి దైవం ఏం చేస్తాడు? పై మనం చెప్పుకుంటూ ఉంటాం, రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా. లీలా దుర్లలితాద్భుత వ్యసనినే దేవాయ తస్మై నమః అంటూ ఉంటాం. శ్రీమతి విదుషీమణి మా పెన్నమ్మ గారు కూడా చెప్పారు మొన్న, దీంట్లో ఉన్నదది, అంబోధిస్థలతాం స్థలం జలధితాం ధూళీలవ శైలతాం మేరు మృత్కణితాం తృణం కులిశతాం వజ్రం తృణప్రాయతాం వన్నిశీతలతాం హిమం దహనతాం ఆయాతి యస్యేచ్ఛయ లీలా దుర్లలితాద్భుత వ్యసనినే దేవాయ తస్మై నమః. భోజుడు అన్నాడు ఇది. ఆ భోజుడు ధారానగరాన్ని ఆయన బాలకుడుగా ఉన్నప్పుడు ముంజభోజుడు అనే పినతండ్రి, ఆ పినతండ్రికి అప్పచెప్పి తండ్రి చనిపోతే ఇతనికి రాజ్యం ఇయ్యలిసి వస్తుంది అని అనుకున్నాడు. ఆ సమయంలో ఒక జ్యోతిష్కుడు వచ్చి చెప్పాడు, ధారానగరాన్ని ఇతడు పరిపాలన చేస్తాడు అని. అంటే పాప మా ముంజభోజుడికి భయం వేసింది, రేపు రాజ్యం పోతుందా అని చెప్పి భయం వేసి సంపమని చెప్పి పంపిస్తాడు. ఇలాంటిదే మనకు కృష్ణదేవరాయల దగ్గర కూడా ఒక కథ ప్రసక్తమవుతూ ఉంటుంది. సత్యాసత్యములంటే మనకేం తెలుసు, అవి రచన చేశారు, అలా ఉంచారు. అలా తీసుకుపోయేటప్పుడు వత్సరాజు అతడు సేనాధిపతి, అతడు ఒక కటిక వానికిచ్చి పంపిస్తే ఈయన అనుకున్నాడు, ఆహా దైవం ఎటువంటిది అని చెప్పి. ఆ వయస్సులో చిన్న వయస్సు బాలకుడు ఏమి వింతలు ఇవి అన్నాడు. ప్రకృతిగా ఇది మొత్తం అంతా జరిగేది, ఇక్కడెక్కడన్నా దైవ సంకల్పం అనుకుంటామే కానీ ప్రకృతి చేస్తూ ఉంది. అంబోధిస్థలతాం సముద్రాన్ని ఎండింపచేసి దీవులుగా చేసి పెద్ద పెద్ద పట్టణాలు వెలుస్తూ ఉంటాయి దాని మీద. అలాగే పెద్ద పట్టణాలు ఉన్నటువంటి ద్వారకా మొదలైనటువంటి పట్టణాలు, ద్వారకనే చెప్పుకోవచ్చు, సముద్రంలో వెలిసింది ద్వారక. అలాగే ఆ ద్వారకే మరలా సముద్రంలోకి వెళ్ళిపోయింది, ఆ స్థలమే జలధి అయిపోయింది. ఒక మట్టిగడ్డే పర్వతం అయిపోతూ ఉంటుంది, అవే చేరి ఒకటికి ఒకటికి చేరి పర్వతంలాగా అయిపోతూ ఉంటాయి. పర్వతము చిన్నాభిన్నములు అయిపోయి ధూళి అయిపోతూ ఉంటుంది. అలాగే మేరు పర్వతము మట్టిగడ్డలు అయిపోతూ ఉంటుంది, మట్టిగడ్డలు మేరువులు అయిపోతూ ఉంటాయి, అగ్ని దహిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటండి? అగ్ని అంటే హిమం దహనతాం మంచే తగలబెడుతూ ఉంటుంది, వన్నిశీతలతాం అగ్ని చల్లగా అయిపోతూ ఉంటుంది, ఆంజనేయ స్వామి తోకకు చల్లగా అయినట్లుగా. ఇవన్నీ కూడా ఆ దుర్లలితములైనటువంటి లీలలు అన్నారు, ఇవి దుర్లీలలట. మరి అటువంటి ఆ దైవానికి ఒక నమస్కారము అంటాడు. సరే చాలా పెద్ద కథ అంతా, చూద్దాం పని, దాన్ని కూడా చెప్పుకుందాం ఏం పోయింది. అలా వెళుతూ ఉంటే ఇవి ఇలా పైకి వినపడేటట్టు అంటూ ఉన్నాడు ఆయన. రాముడు పట్టాభిషేకానికై ముహూర్తం పెడితే ఆ ముహూర్తంలో అడవికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, ఎవరికి ఎలా ఉంటుందో అనుకుంటూ పోతూ ఉన్నాడు. ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా చాలా చెప్పుకున్నాడు ఆయన.
నలస్య నృపతేహి రాజ్యాత్ పరిభ్రంశనం వృష్ణీనాం నిధనం. అయ్యో ఎంతెంత మహాత్ములందరికీ కూడా ఎన్నెన్ని జరగలేదు. ఆ నలచక్రవర్తి ఆయన చాలా గొప్పవాడు. దేవతలు కూడా ఆయన రాయబారిగా పంపి ఆయన వివాహం చేసుకోవాలి అనేటటువంటి దమయంతిని వారు గ్రహించలేకపోయారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు. ఆయన చరిత్ర చెప్పుకుంటే శని వెళ్ళిపోతూ ఉంటుందని చెబుతారు. కానీ ఆయనకి రాజ్యభ్రంశుడయ్యాడు, అడవులకు వెళ్ళిపోయాడు, భార్యకి ఉన్నటువంటి వస్త్రములో సగం చించుకుని వెళ్ళిపోయాడు. ఏమిటి దశ? యోధాను యోధులైనటువంటి వృష్ణి కులము, శ్రీకృష్ణస్వామి యాదవ వంశము తుంగపూసలు పెట్టి కొట్టుకుని వెళ్ళిపోయారు. ఏమిటిది, దైవం ఉన్నదే ఏమని చెప్పగలము అనుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాధపడ్డారు వాళ్ళంతా. అయ్యో ఇటిక వాళ్ళు ఎలా చంపుతాం ఇతన్ని, చంపలేం, ఏదో చేయాలి అని చెప్పి, నాయన ఈ చివరిగా నువ్వు ఏమిస్తావో మీ యొక్క పినతండ్రికి ఏం చెబుతావో చెప్పమని అంటే, ఆయన ఏలు కోసుకున్నాడట, 6 ఏళ్ళు ఉంటే ఒక ఏలు నరికేసుకున్నాడు. దాంతో రాశాడు ఒక శ్లోకాన్ని రాశాడు. మాంధాత అచ మహీపతే కృతయుగాలంకారభూతో గత చేతుర్యే నమహో దధౌ విరచితే క్వాసౌ దశాశ్యాంతక అన్యే చాపి యుధిష్ఠిర ప్రవృతయో యాతాదివం భూపతే. నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి. ఓ ముంజభోజ మహారాజా, ఎందరో రాజులు వెళ్ళిపోయారయ్యా. ఈ భూమి పాలన చేసిన వాళ్ళు మాంధాత చ మహీపతే కృతయుగాలంకారభూతో గత. కృతయుగమునకంతటికీ కూడా అలంకారభూతుడైనటువంటి మాంధాత చక్రవర్తి వెళ్ళిపోయాడు. రావణాసురుడు కూడా వెళ్ళాడు యుద్ధానికి, ఆయన మీద ఓడించాడు, మాంధాతే ఓడించాడు. అటువంటి చక్రవర్తి సుమా మాంధాత సూర్యకిరణములు ఉన్నంతవరకు కూడా తనదే రాజ్యముగా చేసుకొని పరిపాలన చేసినటువంటి చక్రవర్తి, ధర్మం 4 పాదాలు నడిపించిన చక్రవర్తి వెళ్ళిపోయాడు. ఇక త్రేతాయుగంలో సముద్రం మీద కట్ట కట్టించి, కోతుల చేత కట్ట కట్టించినటువంటి దశాశాంతకుడైనటువంటి రామచంద్రస్వామి వెళ్ళిపోయాడయ్యా, లేడు. ఇక ధర్మరాజు ద్వాపరయుగంలో రాజసూయ యాగం చేసి భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చి పాదాక్రాంతులై పాదములకు నమస్కరించుతూ ఉంటే, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకే నమస్కరించారట ఆయన పాదములకు వెంకటేశ్వర స్వామి దర్శనంలాగా. వారి కిరీట కాంతుల చేత రంగులు రంగులుగా భాషించినటువంటి పాదములు గలవాడు. వెళ్ళిపోయాడు యుధిష్ఠిరుడు, వెళ్ళిపోయాడు. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ భూమిని తీసుకుని వెళ్ళలేకపోయారు. ఓ రాజా, నువ్వు తీసుకుని వెళ్ళిపోతావయ్యా. నైకేనా అపి సమంగత వసుమతి. ఎవరితోనూ వెళ్ళలేదు భూమి. నూనం త్వయాయాస్యతి, ఇది నిశ్చయము సుమా, నువ్వు మాత్రం తీసుకుపోతావు, భూమిని కట్టుకుని పోతావు అని చెప్పి రాశాడు. ఆయన ఎక్కడో దాచేశారు, ఏ మేక కళ్ళు తీసుకుని వెళ్ళారు, గుర్తుగా చూపించారు. ఈ శ్లోకం చూస్తే విరుసుకుపడ్డాడట ముంజభోజుడు. అయ్యయ్యో, ఎటువంటి పాండితి ప్రకర్ష కలిగిన వాడిని పోగొట్టుకున్నాను, అయ్యో ఎంత ఇలా చేశాను నేను అని చెప్పి కింద పడి డొల్లాడి ఏడుపులు. ఏం చేస్తారు, ఏదన్నా చెబుదామా, ఇదంతా మోసం అని తెలిస్తే మొత్తాన్ని చంపేస్తాడేమో, కనుక చెప్పలేదు. ఆ మంత్రి ఉన్నాడట బుద్ధిసాగరుడు. సరే అతడు ఏం చేశాడు, మహారాజా దుఃఖించకు అన్నాడు. కానీ కృషించిపోతున్నాడు ఈ రాజు ముంజభోజుడు. నేను ఎంత నీచుడిని కాకపోతే కేవలము గుప్పెడు నేల కోసము ఇంత పని చేస్తానా, ఇట్లాంటి బిడ్డను పోగొట్టుకుంటానా అని మంచం ఎక్కాడు. దిగటం లేదు, తిండి లేదు, తీర్థం లేదు, నిద్ర లేదు, ఇక చచ్చేటట్టున్నాడు. అప్పుడు ఒక పన్నాగాన్ని పొందారు. ఏమిటనంటే, చనిపోయిన వారిని బ్రతికిస్తాము అని ఒక చాటింపు వేస్తూ ఒకడు వస్తున్నాడు. వాడిని పిలిపించారు. పిలిపించి వాడు చెప్పాడు, ఇక్కడికి వచ్చి రాజుగారి దగ్గరికి బతికిస్తా, కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. అతడు కొద్ది రోజులలోనే చనిపోయిన వాడై ఉండాలి. అలాగే
ఏదైనా ఒక వింత ఉండాలి అతని శరీరంలో ఒక విచిత్రమైనటువంటిది ఉండాలి అతడు బాలకుడై ఉండాలి 12 ఏళ్ల లోపు వాడై ఉండాలి ఇంకా కొన్ని ఆంక్షలు పెట్టాడట దీనికై పెద్ద యజ్ఞం చేయాలి అన్నీ చేద్దాం నువ్వు చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయి మా వాడికి 6 ఏళ్ళు ఉన్నాయి ఒక చేతి వేళ్ళు 6 ఏళ్ళు అంటే వయసు కాదు చేతికి ఒక వేలు ఎక్కువగా ఉంది నువ్వు చెప్పే లక్షణాలు అన్నీ ఉన్నాయి యజ్ఞం నేను చేయిస్తా బ్రతికించు అలాగే అన్నాడు చేయించారు పెద్ద హోమ ధూమాలన్నీ లేచిపోతూ ఉన్నాయి వింతగా ప్రపంచం చెప్పుకుంటూ ఉన్నది ఆ తర్వాత కొన్ని రోజులు చేయించిన తర్వాత చల్లగా ఒక గుంట తీయించారు ఒక రాత్రి సమయంలో దానిలో చక్కగా పొడుగుపెట్టారు తలవారుజామునకో ఎప్పుడో ఢామ్ ఢూమ్ అంటూ పెద్ద మంత్రాలు చదివారు తీసేస్తున్నామన్నారు ఆ మట్టి కాస్త తొలగించారు చక్కగా ఈ బాలకుడిని బయటికి తీసుకొచ్చారు చూడగానే ఆ కుమారుడిని చూడగానే నాయన బ్రతికి వచ్చావా నా తండ్రి నిన్ను ఇలా చేశానురా మహా పాతకుణ్ణి నేను అని చెప్పి కౌగిలించుకుని ఏడ్చి కన్నీళ్లతో అభిషేకం చేశాడు ఆ బ్రతికించినటువంటి ఆ మాంత్రికునికి నిలువెత్తు ధనమిచ్చాడు చాలా ఆనందపడ్డాడు మరి ఆ భోజరాజు పరిపాలన చేశాడండి మహాపురుషుడు ఎంతటి వాడో సంస్కృత భాషని ఎంత అద్భుతము ఆయన ముఖం చూస్తే కవిత్వం వచ్చేదన్నారు ఆయన ముఖం చూస్తే చాలట కవిత్వం చెప్పేసేవాళ్ళు ఒక చిన్న పిల్ల వస్తూ ఉంటే ఆమెను కవితలతోనే అడిగాడు ఆయన కవిత్వంతో ఛందస్సు కావా బాలా ఎవరమ్మాయి నువ్వు అన్నాడు కాంచనమాల తన పేరు కాంచనమాల అని చెప్పింది కశ్యాహ్ పుత్రి ఎవరి కుమార్తెవు నీవు కనకలతాయాహ కనకలత కుమార్తెను నేను కింవాహస్తే ఏమిట చేతిలో తాళజ పత్రం తాటాకు కావా లేఖా ఏం రాసావు దాంట్లో కాక్క గాఘ అన్నదట పిల్ల కాక్క గాఘాలు రాసింది ఆ తాటాకులో ఈయనతో పాటు కవిత్వం చెప్పింది ఛందస్సులో ముఖం చూస్తే వచ్చేదన్నారు అటువంటి మహాపురుషుడు ఆయన మరి కాళిదాసు ఆయన ఆస్థానంలోనే ఉన్నాడు ఆ సభాప్రవేశం ఒక అద్భుతం అది మళ్ళీ చెప్పుకుందాం మనకి ఇదే సరిపోతా ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎందుకనంటే మహాపురుషులు ఎందరో ఉన్నారు అటువంటి వారికి తప్పలేదు బాధలు ఎంతటి వారికైనా సరే ఆ కర్మ అనేది ఉంటుంది విధి అనేది అటువంటిది ఒకటి మహాబలమైనటువంటిది ఎందుకు కలవనీయలేదంటే మరి ఎవరిని అందాం ఏం చెబుదాం కారణాలు ఏం చెబుతామండి మరి అంతవరకు ఎందుకు అటువంటి ఆలోచన రాలేదు 8 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు కాంచీపురంలో ఏ ఒక్కనాడు అనుకోలేదు ఆ రోజు కూడా ఏమైంది యామునాచార్యులు వారు కూడా వెళ్ళి స్వామిని అంతకుముందు వేదాంత ఉపదేశం చేసేటప్పటికి ఆయనకి ఎందుకో ఆ వైరాగ్యం బాగా పట్టేసింది మరి పట్టేసి స్వామి ఇక్కడ నేను ఉండలేని వెళ్ళిపోతాను అనుజ్ఞేయమంటే చిరునవ్వుతో ఆయన అనుజ్ఞ ఇచ్చాడు మరి ఎక్కడ దీంట్లో కర్తృత్వం అనేది ఉన్నదా అంటే కనపడదు లేదా అంటే లేకపోతే ఏది జరగదు అని చెబుతాడు ఆయనే చెబుతాడు మళ్ళీ మత్తస్మృతి జ్ఞానం అపోహనంచ సర్వస్య చహం హృది సన్నివిష్ట అందరి హృదయములలో లోపల నేనే కూర్చొని ఉన్నానయ్యా నా వలననే సుమా వాడికి జ్ఞానం వచ్చినా సరే మరుపు వచ్చినా సరే గుర్తు వచ్చినా సరే ఏదైనా నా వలననే జరుగుతుంది నే లేకపోతే ఏదీ లేదని చెబుతాడు నాకు మళ్ళీ కర్తృత్వము లేదు అంటాడు ఏం తెలుసుకుంటాం ఆయన అసలు ఏమిటి తెలుసుకునేది ఏ పరమాత్మ ఎలా ఉంటాడు ఏమిటి ఎలా చేస్తాడు ఏమీ తెలుసుకోలేము ఆ లీలలు అద్భుతములైనటువంటివి దుర్లలితాద్భుతములైన లీలలు ఉన్నవి దయా సముద్రుడు ఆయన చూపించినటువంటి లీలలు ఉన్నవి నిన్న మా గురుదేవులు అలా నిన్ను ఇలా పరమదయాసముద్రుడని పలికిన ఎట్టి దరిద్రుడు ఎవ్వడు అని బాధలతో అన్నారని చెప్పుకున్నాం తర్వాత మళ్ళీ స్వామి నీదయే కదా అని మళ్ళీ వారు మళ్ళీ ప్రార్థన చేస్తారు కానీ ఆయనే కాదండి ఏదో ఆయనే అన్నారు అని అనుకుంటున్నారేమో ఇంకా చాలామంది ఉన్నారండి పరమాత్మని దరిద్రుడు అన్నవాళ్ళు ఉన్నారండి మొట్టమొదటి వారు నమ్మాళ్ళు వారేనండి ఎలా అన్నారు అని అంటే ఆయన నిస్సమాభ్యధిక దరిద్రుడు అన్నారు భగవంతుణ్ణి నిస్సమాభ్యధిక దరిద్రుడట అంటే ఆయనతో సమానమైన వాడు లేనివాడు ఆయనకంటే అధికుడు లేనివాడు సమా అధిక దరిద్రుడు అంటే అర్థం ఏమిటి లేనివాడే కదా ఏమి లేనివాడు అని అక్కడ ఉంది దరిద్రుడు అంటారు అంతే లేనివాడు ధనము లేనివాడిని దరిద్రుడని మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాదు భావదారిద్ర్యం అంటారు
మరి భావం లేకపోవటమే, భావం లేనందువల్ల భావదారిద్ర్యం అంటారు. ధనం లేకపోతే అది ప్రత్యేకంగా యోగ రూఢి లోకంలో వాడుక. నిస్సమాభ్యధిక దరిద్రుడు అన్నాడు ఆయన. ఆయనతో సమానుడు లేడు, ఆయనకంటే అధికుడు లేడు అన్నాడు. మరి ఇది పొగడతాయి కదా. ఇలాగే ఆ నల చక్రవర్తి చెప్పుకున్నాం ఇందాక, ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటాడు ఆయన. ఒకడు వచ్చాడట, వస్తే వాడి ముఖం మీద వాడి జాతకం చూశాడు. ఈయన చూస్తే ఏముందంటే వాడి దరిద్రుడు అని రాసి ఉంది. మరి లలాట లిఖితమైనటువంటి రేఖ అది ఆ బ్రహ్మదేవుడు రాస్తే మార్చలేరంటారు. మరి ఇదేమిటండి, ఈ రేఖ కనపడుతూ ఉంటే మరి నా దగ్గరకు వస్తూ ఉన్నాడు, వీడిని నేనేం చేయాలి అనుకున్నాడట. అంటే నైషధంలో ఆ హర్షుడు, అతడు ఒక కవిత్వ మహాకవి, ఆ కవిత్వంతో చెబుతాడు ఇది. నిజానికి బ్రహ్మదేవుడు రాసేది ఏమి ఉండదు అక్కడ, ఆ రాత కనపడేది ఉండదు, కానీ ఒక ఊహ చేసి చెబుతాడు. ఏమిటనంటే బ్రహ్మదేవుడు ఇతడిని దరిద్రుడని రాశాడు కదా, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే దరిద్రానికి దరిద్రుడని రాయాలి, నేను మారుస్తానన్నాడట. అంటే దరిద్రానికి దరిద్రుడు అంటే దరిద్రము లేదు అని, అతడు దరిద్రానికి దరిద్రుడు, అతని దగ్గర దరిద్రము లేదని అర్థం వచ్చేటట్లుగా ధనం ఇచ్చేశాడు. ఇవన్నీ కవులు చెప్పేటటువంటి వారి యొక్క మేధా శక్తి, అది ఊహలు అలాంటివి ఎన్నో రకాలుగా ఉంటాయి. మరి ప్రపంచమంతా కూడా ఇటువంటి భావముల చేత విస్తరించిపోయి ఉంటుంది. మరి మహాపురుషుల చరిత్రలలో ఆయా విషయములను అలా మనము చెప్పుకుంటూ ఉందాం. ఆయా సమయాలకి కలుసుకోలేకపోయారు, కలుసుకున్న తర్వాత నిచ్చెన కడతారని అంటే నిచ్చెన గురించి చెప్పుకున్నాం. కనుక అలాంటి నిచ్చెన ఇప్పుడు ఉన్నది. ఎవరికి వారే ప్రయత్నం చేసుకుంటూ మోక్షానికి వెళ్ళాలి అనేటటువంటి ఒక సంకేతం ఇది. దాన్నే మనం రకరకాల కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. అరే అలా వారు బాధపడుతూ తిరుక్కచ్చి నంబిగారితో సల్లాపములు మాట్లాడుతూ ఉంటే, కొంతసేపు తీరుతూ ఉంటే చెప్పారు ఆ నంబిగారు, చెప్పారు అయ్యా నాకు లీలకి నన్ను పాత్రుడిని చేశాడు. ఒకసారి అన్నాడు వరదరాజస్వామి, నంబి నంబి నిన్ను రేపటి నుండి కూడా నీకు ఏలిన నాటి శని పడుతూ ఉన్నది, 7 ఏళ్ళన్నర ఉంటుంది అది. అంటే పహపక నవ్వానయ్యా, నేను నన్ను శని పడి నా దగ్గర ఏముంది స్వామి, నా దగ్గర ఏమెత్తుపోతాడు, నాకేం ధనమా పాడా ఏమున్నది, ఏలినాటి శని ఏది కలిసి రాకపోవటము, రకరకాలుగా చెప్పుకుంటాం కదా ఏలినాటి శని అని అంటే ఎక్కడ వేలు పెడితే అక్కడ మసి అయిపోవటము, అన్ని కష్టాలే కలగటము, 7.5 ఏళ్ళు ఉంటుంది అని చెప్పటము. అంటే గ్రహగతులలో ఇతని యొక్క ఇతనికి ఉంటుంది ఒక గది 12 ఉన్నాయి కదా రాసులు, ఇతనికి ఎక్కడో వెనకటి నుంచో ఏదో ఉంటుందట, తన ఈ తనున్న రాశికి అటుప్రక్కన ఇటుప్రక్కన తనున్నది, ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడట శని, అది ఆకాశం మీద. ఇతడు 3 రాశులు ఇతడిని బాధ పెడతాడు అని అంటే 7.5 సంవత్సరాల కాలం పట్టి పీడిస్తాడు అంటారు. 7.5 సంవత్సరాలు నాదేముంది ఏమెత్తుపోతాడు అని అంటే, ఎవరికి ఏది ధనమో అదే అపహరిస్తాడయ్యా, శనీశ్వరుడు సామాన్యుడు కాదు. ఏమిటి స్వామి నువ్వు చెప్పేది నాకు అర్థం అయ్యేటట్టు చెప్పు. ఏం లేదు, నీకు నాకు ఎడబాటు కలుగుతుంది. అమ్మమ్మమ్మమ్మ 7.5 సంవత్సరాలు నిన్ను విడిచి నేను బ్రతకటమా, అది నా వల్ల కాదయ్యా, నేను బ్రతకలేను. మరి తగ్గించు, నువ్వు సామాన్యుడు తీసేయి, తగ్గించడం కాదు అసలు తీసేయి అన్నాడు. అది ఏం కుదరదు, 7.5 నెలలు అబ్బమ్మ ఇంకా నేను భరించలేను స్వామి. సరే 7.5 రోజులు నా వల్ల కాదు, 7.5 ఘడియలు తప్పదు పో అన్నాడు. ఇక మాట్లాడటం మానేశాడు. ఏం చేస్తాడు ఈయన, ఎన్ని కుదిపినా కదిపినా ఏమీ లేదు. సరే ఏం చేస్తాను, అలాగే కానిమ్మనుకున్నాను, తప్పదు కదా, కానీ అభూతపూర్వం మా భావికిం వా ఏమన్నది మా గురువుగారు చెప్పనే చెప్పారుగా స్తోత్రరత్నంలో. ఇంతకుముందేమన్నా నేను పెద్ద పొగడ్తలు పొందిన వాడినా, కిరీటధారినా, నేనేమన్నా నన్ను ఏమన్నా ఎత్తుకుని పెద్ద ఊరేగారా ఎవరన్నా, భావి కాలంలో ఏమన్నా వస్తుందా,
ఏమున్నది నా జీవితం అంతా ఇలా గడిచిపోయేదే కదా పోనీ ఎలా పోతే అలా పోతుంది అనుకున్నాను సరే వచ్చేసా బయటికి ఆ తాళాలు వాళ్ళకి ఇచ్చేశాను వచ్చేసాను అలా ఇంటికి వెళ్ళిపోయా పూందమల్లి నేను ఉండేటటువంటి ఊరు వెళ్ళిపోతే కాశీపట్కి వచ్చేశారు రాజభటులు లాక్కొని వచ్చారు ఏమంటారంటే స్వామివారు ఆ పంచపాత్రలో ఒక బంగారు పాత్ర కనబడతలేదట ఏమైంది పాత్ర అంటే ఏమవుతుంది అర్చకులు రిపోర్ట్ చేశారు మన ధర్మాధికారికి ఎవరు తీసి ఉంటారు తిరుకొచ్చి నంబి గారే వస్తున్నారు కదా ఆయనే తీసి ఉంటాడు మాకు తెలియదండి అన్నారు వాళ్ళు ఇప్పుడే వచ్చాం కావాలంటే చూసుకోండి చూసుకుంటే ఏమీ లేదు అక్కడ మరి పాత్ర లేదు వీరు ఐదు ఆరుగురు ఉన్నారు మేము కాదన్నారు ఏం చేయాలి ధర్మాధికారి పట్టుకొచ్చారు ఇన్నే పట్టుకొచ్చి స్తంభానికి కట్టారు కట్టేసి మామూలుగా ఎలా చెబుతాడు అని చెప్పి ఒక కొరడా తీసుకున్నారు 7:30 కాలం అంట కొట్టారు అప్పుడు ఒక వైష్ణవ బాలకుడు వచ్చేసాడు ఆగండి ఆగండి ఏమిటయ్యా అది మహాపురుషుడు ఆయన పెద్ద ఆయన పట్టుకుని అలా కొడతారు బుద్ధి ఉందా మీకు అసలు ఆయన్ని ఏంటి అలా కొడతారేంటి ఆయనకి ఎందుకు అసలు ఆయన ఏం చేసుకుంటాడు ధనం మీద ఆశ ఉన్నవాడా ఆయన మనం ఎరగం ఆయన్ని మరి ఏమైందయ్యా గిన్నె ఏమైందా సరిగ్గా చూశారు అసలు రండి లాక్కుపోయాడు ఆయన మాటకి అసలు ఏమిటో కట్టుబడిపోయినట్టు వచ్చేశారు అందరూ లోపలికి వచ్చేశారు ఆ తిరుకొచ్చి నంబి గారిని అలాగే ఉంచారు ఇక్కడ లోపలికి వస్తే ఆ వరదరాజస్వామి చాలా పెద్ద విగ్రహం అది ఆయన అద్భుతమైనటువంటి ఒక దివ్యమంగళ విగ్రహము అంత ఎత్తున ఉన్నటువంటి ఆ స్వామి కుచ్చెళ్లలో ఎక్కడో ఉందట ఈ గిన్నె అది లాగాడు లాగితే గిన్నె బయటకు వచ్చింది ఇదిగోనయ్యా ఈ గిన్నె దీనికైనా ఇదే మరి ఎందుకు ఆయన పెద్ద ఆయన కొడతారు అది చూస్తూ ఉండగా అదృశ్యం అయిపోయాడు పాపము వీళ్ళు విడిచిపెట్టేసి ఆయన్ని అనేక విధాలుగా ప్రార్థనలు చేశారు చేస్తే ఆయన పాపము బాధపడుతూ ఏం చేస్తాడు మరి అక్కడ వదిలిపెట్టేసి తిరుమల వచ్చేశాడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేసాడు ఆ వెంకటేశ్వర స్వామి రప్పించుకున్నాడు తన దగ్గరికి అక్కడ చూశారు మరి ఈయన లేకపోతే అక్కడ ఆ వరదరాజస్వామికి సెగలు పగలు వెళ్ళిపోతూ ఉన్నాయి అర్చక ముఖంగా చెప్పాడు ఆయన తీసుకురండి ఆయన తీసుకొచ్చి అసలు ఆయన ఇక్కడే ఉంచండి కాంచీపురంలోనే ఉంచండి ఆయనకు ఒక మఠం నిర్మాణం చేసి ఇవ్వండి అని చెబితే మళ్ళీ వచ్చి బ్రతిమలాడి తీసుకుని వెళ్ళిపోయారు ఆ వెంకటేశ్వర స్వామి అనుజ్ఞయిస్తే మళ్ళీ తీసుకెళ్ళిపోయారు మళ్ళీ తీసుకొచ్చారయ్యా ఇక్కడ ఉన్నాను నన్ను తనలు ఏలక వసడం చేశాడు స్వామి ఏం చేస్తాం ఎంతమందినో ఎన్నో రకాలుగా చేస్తూనే ఉంటాడు అంటే ఆయన అన్నాడు అయ్యా తమరు మాకు ఆచార్యత్వాన్ని వహించండి తమరే ఇంతటి మహాపురుషులు ఆ యామున ముందులకు శిష్యులు వారు మీకేం చెప్పుంటారో మీరది మాకు చెప్పటమే కదా గురుత్వం అంటే ఇదేగా అంతే తప్ప అప్పటికప్పుడు ఏం తయారు చేయరు కదా ఈ మంత్రాలన్నీ గురువుగారు చెప్పినవే కదా మరలా మీరు చెప్పేది మీరు తయారు చేసి ఇచ్చేది ఏమీ ఉండదు కనుక మీరు మాకు గురుత్వాన్ని వహించి మాకు ఈ మంత్రోపదేశం చేయవలసిందంటే అయ్యయ్యో రామానుజ ఈ లోకము సామాన్యమైనటువంటిది కాదయ్యా బాబు నీకు లేకపోవచ్చు కానీ లోకానికి ఈ వర్ణాశ్రమ ధర్మములు అని అంటూ ప్రాణాలు తీసేస్తారు సుమా మాది ఒక రకంగా చూస్తే అసలు చాలా తక్కువ కులం ఇది యజ్ఞోపవీత ధారణ కూడా లేదు మాకు కనుక దయచేసి అలా కోరకు ఆ దైవమే నీకు ఇస్తూ ఉంటాడు సుమా ఇలా వస్తూ ఉండు నేనేదో చెబుతూ ఉంటాను అంటే అలా వెళ్ళటము రావటము జరుగుతూ ఉండగా ఈ లోపల కాంతిమతీదేవి ఆ మహాతల్లి కూడా కాలం చేసింది ఆ పరమపదానికి వెళ్ళిపోయింది ఆ సమయానికి వచ్చారు మరల బంధువర్గం అంతా తిరుక్కచ్చి నంబి గారు కూడా వచ్చారు పరామర్శలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ తిరుక్కచ్చి నంబి గారితో అన్నారు రామానుజుల వారు స్వామి ఆ గోవిందుడు అలా వెళ్ళిపోయాడు కదా కాళహస్తి అలా వెళ్ళిపోయాడు పాపం తమరు ఏది కటాక్షించకూడదు ఆయన దగ్గరకు మన దగ్గరకు మళ్ళీ తీసుకుని రాకూడదా ఏమో రామానుజ అనిపించలేదయ్యా సరే ఏదో ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన అలా చేసుకుంటూ ఉన్నాడు అనుకున్నాను ఇదే పెద్దల దగ్గర ఉన్నటువంటిది ఒక పట్టాన వారు ఆ భగవంతుని యందు ధ్యానం చేసుకుంటూ ఉంటారు తప్ప ఏదో ప్రపంచానికి ఏదో చెప్పాలని ఇలా ఉండదు ఆ మహాపురుషులే
ఈ స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ. సర్లే నాయన చెప్పావు కదా, చూస్తా, ప్రయత్నం చేసి చూస్తా, ఆ దైవం అనుగ్రహిస్తే అలాగే అని చెప్పి తిరుమల వెళ్ళారు. కొంతమంది శిష్యులను వెంట పెట్టుకుని ఒకరోజు వచ్చారట. భాగ్యనేయుండిట్లు బాక్య కుదృష్టుల మతం అవలంబించి మతిదలంచి కాళహస్తీశునికడనున్నవాడని తిరుమల నంబిత తెలిసి వచ్చే శైవ పురుష శత సంవృతు గోవింద సూరుని సూరిని దవ్వుల చూచి చూచి తనతోడ భాషింప తలపక తన్నుపేక్షింపనాతని కటాక్షించి సర్వశేష సంకల్పమిట్లుండ చేతనుండు చేయగలదేమియని మది చింతలుడిగి అడిగి తిరుమల నంబి శేషాద్రికి. ఇలా భాగినేయుడు మేనల్లుడు ఇలా అయిపోయాడే అని భావించి కొంతమందిని వెంట పెట్టుకుని వస్తే ఈయన ఎలా ఉన్నాడండి, శైవ పురుష శత సంవృతు, ఒక 100 మంది ఆయన వెంట ఉన్నారు, వెనక ముందు వస్తూ ఉన్నారట. ఆ సువర్ణముఖి అక్కడికి వచ్చారు, స్నానాలు చేశారు, ఆ విభూతులు పూసుకున్నారు, హాయిగా తిరియక్ పుండ్రములు ధరించారు, ఆ శివనామాన్ని జపిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ పెద్ద ధ్వని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దారిలో నిలబడి ఉన్నాడు ఈయన ఊర్ధ్వపుండ్రధారి. కొంతమంది ఏదో కొద్దిమంది శిష్యులతో చూశాడు, కానీ చూడనట్టుగా వెళ్ళిపోయాడట. చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అయ్యయ్యో మేనమామ, ఈయనకి కనీసం పల్లెత్తి పలకరింపు కూడా లేదు, ఎలా ఉన్నారని బాగున్నారా అని కూడా అడగలేదు. పోనీ ఆ మతం మారితే మారాడు, అలా ఉంటే ఉన్నాడు, పలకరించడానికి ఏమైంది? ఏవి పలకరింపు కూడా లేకపోయేటప్పటికీ సర్వశేషి సంకల్పమిట్లుండా, సర్వశేషి సంకల్పం ఏం చేస్తాం, మనం చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పి మరలా తిరుపతికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళినా మరి రామానుజులు చెప్పారే, అయ్యో ఎలా విడిచిపెడతామని చెప్పి ఒక్కనాడు ఆ మహాదేశికుండు ఆ కాళహస్తి కింద అనుదించి మళ్ళీ వచ్చాడు. ఇంకొక రోజు వచ్చి ఉల్లంగై కొడందనయనారు అనేక శైవ జన పరివార పరివృతుండై ఏతెంచుచుండా అతని కన్మ్రోల. మళ్ళీ ఆయన వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక తాటాకు మీద ఒక శ్లోకాన్ని రాసి ఆ దారిలో పడేశాడు, అతను చూసేటటువంటి దారిలో. ఏమిటిది అంటే ఆ పెరియనంబి గారు ఆ రోజు రామానుజుల వారు వినేటట్లుగా చెప్పింది, కశ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయ కహ కహ పుండరీక నయన పురుషోత్తమ కహ కశ్యాయుతాయుత శతైక కళాంశ కాంశైర్విశ్వం విచిత్ర చిదచిత్ర విభాగ వృత్తం అనియడు భగవద్జామున ముని ప్రణీత స్తోత్ర రాజభ్రాజమానంబు శ్లోకం ఒకటి లిఖించి అర్ధసహితంబుగా ఆ మార్గమధ్యంబునందు వైచిన. అర్ధసహితంగా రాశాడు. దాంట్లో దాని అర్థమంతా గురువుగారు చెప్పారు, అప్పుడు విన్నారు ఆయన. ఆ పెరియనంబి గారు రామానుజుల వారికి చెప్పినప్పుడు ఆయన ఎలా ఆనందముతో ఎలా సంతోషించాడో, పరతత్వాన్ని తెలుసుకున్నాడో అలా రాసేశాడు. దానిని చూశాడు ఆయన. అమ్మేధావియు దానిని విని గ్రహించి పఠించి దరహసిత భాసుర ముఖారవిందుండై చదివాడు దాన్ని. చిరునవ్వు నవ్వుతూ ఆ గురువరేణ్యుని చూసి, సాధు సత్తమా, ఈ శ్లోకం భూమికు వరదైవతం భగు నారాయణునకు సర్వోత్తమత్వ ప్రతిపాదకంబు కావున మీయడనుండవలయును అని తత్సన్నిధానవత్యగు శ్రీవైష్ణవునకు సంగిచనియే. నవ్వుకుని ఓ సాధు సత్తమా, మహానుభావ, ఈ శ్లోకం మీ తదివతమైనటువంటి నారాయణుని తెలియచేసేటటువంటిది, ఇది మీ దగ్గర ఉంటేనే బాగుంటుందిలేండి, మా దగ్గర ఎందుకు అని చెప్పి ఆ వైష్ణవుడికి పక్కనే ఉన్న ఒక వైష్ణవుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. కనీసం ఈయన దగ్గర కూడా వచ్చేయలేదు, ఆ వైష్ణవుడికిచ్చి వెళ్ళిపోయాడు. అదేశిక భా సార్వభౌముండు భగవల్ లీలా విలాసితంబు ఈ ఆత్మయందు ఈ క్షణంబున ఇట్లుండెనని సంతసించుచు అంజనాచలంబున కుంజని అందు శ్రీనివాసునకు అనవరత సకల విధ కైంకర్యంబులు ఆచరించుచుండే. ఆహా, పనిలే కనీసం కొద్దిగా మారాడు, నాతో కాకపోయినా మాట్లాడాడు, అలా
ఆనందపడ్డాడట. ఓ కొంచెం సంతోషించాను, స్వామి ఇలా కటాక్షించాడులే అని చెప్పి మళ్ళీ అక్కడ కైంకర్యం చేస్తూ ఉన్నాడు. చేస్తూ చేస్తూ మళ్ళీ బయలుదేరాడు. పరమ సాత్వికుడు మద్భాగినేయుడు సర్వవేద శాస్త్ర పురాణ విదుడునయ్యూ గోవిందుడిప్పుడు కుమతులతో కూడి అవ్వని మాయ తన్నిరుగడాయే అమ్మహామాయా వినఖిల్లోక శరణ్యునాశ్రిత వత్సలు నాది గురుని శరణుంది ఇంకొకసారి గోవిందుని కనుగొని వచ్చదనని తలంచి పెరియ తిరుమల నంబి శ్రీహరిని శరణు పొంది తదనుగ్రహము చెంది పురము విడిచి అరిగి పడగా అంచనా కాళహస్తిననుచు. ఆ గోవిందుడు పరమసాత్వికుడు, బాగా చదువుకున్నాడు, ఇటువంటి వాడు ఇలా అయిపోయాడే, ఎవని మాయతో అయిపోయాడు అని చెప్పి ఆ మహామాయావి ఆ వెంకటేశ్వరునికి శరణాగతి చేసి, స్వామి కటాక్షించు ఈసారైనా, మరి అంతకుముందు లేదా అంటే మనసులో ఎప్పుడు ధ్యానం చేసుకుంటూనే ఉంటారు, ప్రత్యేకించి మరొక్క మారు అలా శరణాగతి చేసి బయలుదేరారట. బయలుదేరి వచ్చారు, కాళహస్తికి వచ్చారు. అక్కడ ఒక పెద్ద తోట ఉద్యానవనం ఉన్నది, ఒక బిల్వ వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్నారు. ఈ బిల్వ పత్రముల కొరకు, ఆ మారేడు పత్రముల కొరకు వస్తాడు ఆయన, ఇక్కడ కొయ్యటానికి వస్తాడని చెప్పి ఇక్కడికి ఉన్నారు. శవ పూజ కోసం వస్తాడు ఆ బిల్వపత్రం. అక్కడ శిష్యులతో చెట్టు కింద కూర్చొని వారికి తిరువాయి ముజియందు రెండవ పదికి అర్థం బాశ్రీతులకు ప్రసాదించుసున్న సమయంబునా. అక్కడ కూర్చొని ఈసారి తిరువాయిమలి, నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమలిలో రెండవ శతకములో ఒక పాశురమునకు అర్థం చెబుతూ ఉన్నారు ఆయన. శిష్యులకు చెప్పుకుంటూ ఉండగా వచ్చాడు. భస్మోద్ధూళిత సర్వాంగుండును కిరీటహారకేయూర కటక కటి సూత్రభూతి రుద్రాక్షమాలంకృతుండునై. భస్మము పూసుకున్నాడు, ఒళ్ళంతా పూసుకొని కిరీటములు, హారములు, కేయూరములు, కటకములు, బంగారుపు ఆభరణాలు ఉంటాయి కదా, అలా రుద్రాక్షమాలలు చుట్టుకున్నాడట. బంగారాభరణాలు ఏం పెట్టుకోలేదండి, రుద్రాక్షమాలలు కిరీటంలాగా తలకు చుట్టాడు, కంకణములలాగా చేతులకు చుట్టాడు, ఇలా అన్నీ కూడా ధరించాడు. అన్ని ఆభరణములలాగా రుద్రాక్షలు ధరించేశాడు. వచ్చాడు. ఆ మహాదేశకునకు అప్రదక్షిణంబుగా సని, ఆ అప్రదక్షిణం కుడివైపు నుంచి కాకుండా ఎడమవైపు నుంచి వెళ్ళి ఆ బిల్వ వృక్షారోహణం వనర్చి ఆ చెట్టు ఎక్కేశాడు. పంచాక్షరి మంత్రోపాంసుజ స్ఫురిత అధరుండై బిల్వదళ ఉపాదానం ముజల్పుచుండ. ఆ పంచాక్షరి మంత్రాన్ని బిగ్గరగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ బిగ్గరగా ఉచ్చారణ చేస్తూ ఆకులు కోస్తూ ఉన్నాడు. ఇక కింద ఈయన అక్కడ ఒక పాశురాన్ని చెబుతూ ఉన్నారట శిష్యులకు. దేవు ఓ పరుళుంబడైక అను పాశురంబు ప్రస్తుతంబైనా దేవాది సమస్త వస్తు విస్తార విధానార్థంబుగా స్వనాభి కమలంబున చతుర్ముఖుని బుట్టించి శ్రీమన్నారాయణాభిధానుండగు దేవాది దేవునకు గాక ఇతర దేవతలకు పుష్పంబులు పూజయుందగునే. దాంట్లో ఆయన ఏం చెప్పారు అనంటే, ఆ ప్రళయకాల సముద్రమునందు వటపత్రమునందు శయనించి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుండు తన లోపల ఉన్నటువంటి సమస్త వస్తు విస్తారమునకు కరణ కళేబురములు ఇయ్యవలను అని తలంచి వాటికి మరలా వాటి చేత మోక్షప్రదానము కల్పించాలి అని చెప్పి తన యొక్క నాభీ కమలము నుంచి బ్రహ్మదేవుడిని పుట్టించి సమస్త లోకములను సృష్టి చేసినటువంటి నారాయణుడు ఆదిమూలము అటువంటి నారాయణునికి దక్క మరొక్కనికి పుష్పముల చేత పూజ చేయటము తగునా అన్నారు నమ్మాళ్ళు వారు ఆ పాశురంలో. అనేటప్పటికి ఆ పైనుంచే దూకాడు కిందకి, తగదు 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 అని చెప్పి అన్ని తెంచేశాడు. రుద్రాక్షలని తెంచేసి ఆ వస్త్రము చేత విభూతిని అంతా కూడా చెరిపేసుకుని వచ్చి పాదముల మీద పడ్డాడు. పాదముల మీద పడేటప్పటికి లేచాడు ఈయన. మనకెందుకు ఈ గోళ అని చెప్పి గోవిందమిశ్రుని ఉపేక్షించి ఆ దేశికుండు ఆ గోవిందమిశ్రుడిని ఏమీ పలకరించలేదు. ఎందుకనంటే మరి ఇందుకోసమే కదా ఆయన చూస్తుందని అంటే, ఈయన పలకరిస్తే శైవులు వస్తారు తగాదాకి ఎలాగూ, అందుకని చెప్పి పలకరించలా ఎలాగూ రానే వచ్చారు. ఈయన వెంటబడి ఆయన వచ్చేస్తూ ఉన్నాడు.
ఈ సంగతి తెలిసింది శైవులకు తెలిసి పరుగులు పరుగుల మీద వచ్చేశారట. ఆ వృత్తాంతం బంతయు నిరింగి తచ్చిష్య ప్రశిష్యులకు విలక్షణాత్ములు కొందరు అశేష ఆయుధ విశేష భూషిత అంగులై తీసేశారు. ప్రమథగణాల్లాగా ఆయుధాలు తీసుకున్నారు. ఆ దక్షయజ్ఞని సర్వనాశనం చేసినటువంటి మహాపురుషులు కదా వీరు. అప్పటి నుంచేనండి వీరికి అసలు పూజ. ఈ పార్వతేయులు వీరంతా అంటే ఆ పర్వతం మీద ఉండేటటువంటి వారు. ఆ దక్షిణి కుమార్తె సతీదేవి ఆమె ఆయన్ని వరించింది, వివాహం చేసుకున్నది పరమశివుడు బోళాశంకరుడు. ఆమె దక్ష యజ్ఞములో పిలవకపోయినా కూడా వచ్చి ఆమె దేహాన్ని విడిచేటప్పటికీ ఆ వీరభద్రుని విడిచిపెట్టాడు. ఆ సామాన్యుడు కాదు కదా, మరి ఆ ఒక జడ తీసి పీకి కొట్టాడట. కొట్టేటప్పటికి లేచాడు ఆ వీరభద్రుడు. అభ్రంలిహాదభ్ర విభ్రమ అభ్రభ్రమక్రుం నీల దీర్ఘ శరీరమరా. ఆకాశాన్ని అంటేటటువంటి దేహము, మేఘములను నాకేటటువంటి నాలుకలు, సహో ఏమిటి ఆజ్ఞ అంటూ బయలుదేరాడు. ఓ ఎళ్ళు అంటే బయలుదేరాడు. అలా అలా బయలుదేరారండి వీరంతా. అప్పుడు వాళ్ళందరినీ తన్నబెట్టే వీరికి కూడా పూజలు చేయటం మొదలుపెట్టారు ఈ బ్రాహ్మణులందరికీ. అదొక భయం, భయంతో చేస్తారు కానీ భక్తితో చేసేవాళ్ళు కాదండి వీళ్ళంతా. ఎప్పుడైనా సరే భయానికి లొంగినట్టు భక్తికి లొంగదు లోకము. అప్పటి నుంచి ఆ పూజిస్తూ వచ్చారు. అలాగే ఎక్కడైనా సరే ముందు ఆయుధములు ధరించి వచ్చేటటువంటి వారు, త్రిశూలాలు ధరించి వచ్చేటటువంటి వారు గొడ్డళ్ళు కత్తులు పట్టుకొని బయలుదేరారు. శైవులంతా ఎవడు రావాడు, ఏయో తమిళ మంత్రాలు చదివి మా గురువుని వశీకృతుడిని చేసుకుని పోతూ ఉన్నాడట, వాడు ఎంత చూస్తామంటూ వచ్చేశారు. వచ్చేస్తే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏయ్ విడిచిపెట్టు మా గురువుని. ఎవరయ్యా, ఎవరు పట్టుకున్నారు ఈ గురువుని? ఏమైనా పట్టుకున్నారా చూడు, నేనేమైనా పట్టుకున్నానా? కళ్ళు తెరిచి సరిగ్గా చూసుకోండి, నా దారిని నేను వెళ్ళిపోతున్నా, నాకేం పని లేదు మీ గురువుగారితో, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఆ వెనకబడిపోతూ ఉన్నాడు ఈయన. పోతూ ఉంటే పాపము వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. గురువుగారు గురువుగారు ఆగండి, ఇదేమిటి ఇలా చేస్తూ ఉన్నారు ఏమిటని సాష్టాంగ ప్రణామాలు చేసి మాకు ఈశ్వర ఆరాధనంతా కూడా తమరేం నేర్పారు, ఎలా చేయాలో చెప్పారు, ఇదేమిటండి ఈ రోజున మీరు వెళ్ళిపోతారు అని అంటే, లేదు లేదు మీకు మాకేం సంబంధం లేదు, అలా ఏదో ఇంతవరకు ఇట్లా ఉన్నాను కనుక నాకేం పని లేదు సుమా మీతో, ఇక వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని వాళ్ళని అందరినీ కూడా తోసేశాడు. తోసేస్తే ఏమి లెక్క చేయకుండా కూడా వచ్చేస్తూ ఉన్నాడు ఆయన. ఈయనేమో మాకేం పని లేదు మీ గురువుగారితో, ఓ శైవ వీరులారా మాకు మీ గురుని తోడ అణుమాత్రం పైన ప్రయోజనము కనపడదు, మాకేమీ ప్రయోజనం లేదు, మాకేం అవసరం లేదు, మీరు తీసుకెళ్తే తీసుకోండి అన్నాడు. ఈయన గబగబగబా వచ్చేస్తూ ఉన్నాడట. అలా వచ్చేస్తూ ఒక చెరువు దగ్గర తిరుపతి వరకు వచ్చారు. ఒక చెరువులో స్నానం చేసి ఊర్ధ్వపుండ్రములు ధరించి అక్కడ స్వామి పాదముల మీద పడి వెంట తీసుకుని పోయాడు. తిరుమలకి వెళ్ళిపోయారు వారు. మరలా తిరిగి వచ్చి శైవులందరూ కూడా స్వామికి విన్నవించారు కాళహస్తీశ్వరునికి. ఇదేడు స్వామి ఇలా జరిగింది అని అంటే, ఏం లేదయ్యా ఒక బాదరాయణ సంబంధం ఒకటి కలిగించాను, ఇతడు ఖగేశ్వరుడు అంటే గరుత్మంతుని యొక్క అంశావతారమైన మన దగ్గర ఎందుకుంటాడు, ఏదో కొంత లీలా అలా చూపించాం, మీరేమీ బాధపడకండి, బాదరాయణ సంబంధము అన్నారు వారికి వీరికి. ఏమిటండి బాదరాయణ సంబంధం అంటే, ఒక ఆయన బండి కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు రైతులు. అప్పుడు చిలకడ దుంపలు, కూరగాయలు, ఒడ్లు ఇలాంటివన్నీ కూడా అలా అమ్ముకున్నాడు. అమ్ముకుని వస్తూ ఉన్నాడు తన ఊరికి. ఆ ఊరు నుంచి కానీ మండు వేసవి పొద్దెక్కిపోయింది, ఇంటికి చేరలేడు, ఎండ బాగున్నది, ఏం చేయాలి అని చూశాడు. ఏం చేయాలని చూస్తే ఒకరి ఇల్లు ఉన్నదట కొంచెం ఊరికి వెలపలుగా ఉంటే చక్కగా అక్కడికి తోలుకొచ్చాడు ఈ బండి. తోలుకొచ్చేసి అక్కడ ఊడదీశాడు. ఊడదీసేసి ఎడ్లను కట్టాడు, ఆ మేత వేశాడు. వీళ్ళంతా చూస్తున్నారు, ఏమిటి ఎవరైనా ఎవరు ఎరుగున్నవాడై ఉంటాడు, పూర్వపు చుట్టమేమో, లేకపోతే మన ఇంటికి ఎందుకు వస్తాడు ఇంత ఊరుండగా అని చెప్పి చూస్తూ ఉండగానే అక్కడ కట్టేసి చక్కగా ఆ పంపు ఒకటో బావి ఒకటి ఉంటే దాంట్లో నీళ్లు తోడుకున్నాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, చక్కగా మంచినీళ్ళు తాగాడు, లోపలికి వచ్చి కూర్చున్నాడు.
వీడు బంధువు అనుకున్నారు. ఏమయ్యా బాగున్నారా అంత? బ్రహ్మాండంగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. రండి రండి, సమయానికి వచ్చారు చక్కగా, భోజనం చేద్దాం. వెళ్ళాడు, భోజనం చేశాడు, చక్కగా తాంబూలం ఇచ్చారు, తిన్నాడు, మంచం వేశారు, పడుకున్నాడు. సాయంకాలం అయింది, బయలుదేరాడు. బయలుదేరితే వాళ్ళు అన్నారు, అయ్యా ఇంతకీ అసలు మీకు మాకు ఏంటి సంబంధం, ఏంటి ఏంటి బంధుత్వం, ఒకసారి తిరగేసుకుందాం. పెద్దలు ఎవరైనా ఉన్నారా, మనకి పూర్వం ఏమైనా కలిసిందేమన్నా ఉన్నదా, ఎక్కడున్నది అని మొదలుపెట్టారు. ఇది చాలా పూర్వకాలంలో ఆశ, ఇప్పటి వాళ్ళకు కూడా దూర బంధువులన్నా, ఇదివరకు ఎప్పుడో విడిపోయిన బంధువులన్నా పెద్ద ఆనందం. మరి అక్కడ ఏమి కలిసి వస్తుందో తెలియదు, అది ఆనందం. అంటే ఈయన అన్నాడు ఏమిటనంటే, మీకు మాకు సంబంధమా? ఏమి సంబంధం అని చెబుదాం, బాదరాయణ సంబంధం. అంటే రేగు చెట్టు ఉంది మీ ఇంటి ముందు. అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీతరుహో. అస్మాకం బదరీ చక్రం, నా బండికి రేగు చెక్కతో చేయించినటువంటి చక్రాలు ఉన్నాయి. యుష్మాకం బదరీతరుహు, మీ ఇంటి ముందేమో ఈ చెట్టు ఉంది, రేగు చెట్టు. బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం. మీకు మాకు ఈ అయనము దారిలో పోతూ పోతూ ఈ చెట్టు, రేగు చెట్టు చూశాను నేను, ఇక్కడ దించాను, మీరు పిలిచారు, నేను వచ్చాను. ఈ బాదర అయన సంబంధం తప్ప ఇంకేమీ సంబంధం లేదు అన్నాడట ఆయన. ఉయం యూయం వయం వయం, మీరు మీరే, మేము మేమే అన్నాడు. అలాగే గోవింద భట్టరు అన్నారు వారితో, మీరు మీరే, మేము మేమే అన్నాడు ఆయన. పరమశివుడు కూడా అదే చెప్పాడు. ఖగేశ్వరుడు సుమాయన, ఇక మీ పనులు మీరు చేసుకోండి అంటే అలాగే చేసుకుంటూ ఉన్నారు. అది ఒక చెరువు చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ చెరువు ఎంబారు చెరువు అని కూడా చెప్పుకుంటారట ఇప్పటికీ. అలా తిరుమల వెళ్ళిపోయి చక్కగా స్వామికి వారు కైంకర్యం చేసుకుంటూ ఉన్నారు. మిగిలినటువంటి గాథ చెప్పుకుందాం వరుసనే. జై శ్రీరామ్.